వంశీ గారు, వంశీ గారు అందరూ మాట్లాడుతున్నారు, వంశీ గారు ఇక్కడండి. సతీష్, సినిమా రిలీజ్ తర్వాత అరవింద్ గారు ఆరిక ఆసినితో కలవడం రెండు రెండు నాలుగు కాదు రెండు రెండు ఆరు అన్నారు. సో ఆరిక ఆసిని క్రియేషన్స్ గీత ఆట రెండు కలవడం, ఇలాంటి ఇండస్ట్రీ ఇటు రావడం రెండు బ్యానర్లకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఇంకా ముందు తీయబోయే సినిమాలకి ఎంత బూస్టప్ని ఇచ్చింది? డెఫినెట్గా బూస్టప్ కదండి, ఇంక ఎంత బూస్టప్ అని ఉంటుంది, ఇంకా నెక్స్ట్ సినిమాలు అన్నిటికీ కాన్ఫిడెంట్ గా ఉంటాం. నెక్స్ట్ తీయబోయే సినిమాలకు మీద అంటే ఇట్లాంటి రికార్డ్స్ అంటే అధిగమించాలి. వంశీ దగ్గర నుంచి వన్ వర్డ్ ఆన్సర్లు వస్తాయి సార్, మీరు ఎంత ట్రై చేసినా రెండో వర్డ్ రాదు, నమ్మండి. మీరు అర్జున్ గారు, మేమే సంవత్సరాలుగా ట్రై చేసి దశాబ్దంగా అలసిపోయాం మీకు. అర్జున్ గారు, అర్జున్ గారు, ఆకలితో ఉన్న మీ ఫ్యాన్స్కి మంచి టేస్ట్ ఉన్న బిర్యానీ పెట్టారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పెట్టబోయే బిర్యానీ గురించి అంటే ఆ సినిమా కూడా నెక్స్ట్ టైం చెప్తా, అంటే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నారని ఒక చిన్న టాక్ ఉంది, మీరు ఏ సినిమా నెక్స్ట్ టైం చెప్తా. ఏమండి ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా మీడియా మంచి సినిమాలు అన్నింటినీ కిల్ చేస్తుంది, సినిమా మీడియా ఇది చేస్తుంది అది చేస్తుంది. ఈ సినిమా పట్ల మీడియా మాత్రం ఈ సినిమాని భుజాల మీద ఎత్తుకుని మోసిన నేను ముందే చెప్పాను. ప్రభు గారు ఏంటి, ప్రభు గారు ఏంటి సార్? అది కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ఇన్ జనరల్గా ద మీడియా అనేటువంటి దాని మీద ఇండస్ట్రీకి ఒక గ్రడ్జ్ ఉంది. ఇండస్ట్రీ రాసే మేము రాసే రివ్యూస్ మీద కానీ మా ఇది మీద ఒక నెగిటివ్ ఇది తీసుకుంటున్నారు. బట్ హౌ డూ యూ టేక్ దిస్? ఈ సినిమాకి మీడియా ఇది మీరు అడగక ముందే నేనే చెప్పా, నేను ఇండస్ట్రీకి ఒక పార్టీ ఇస్తున్నానండి. ఈ సినిమా ఇండస్ట్రీ జనాలు చూడకముందు ఇండస్ట్రీ అండ్ మీడియా పీపుల్ ఫస్ట్ చూసి ఈ సినిమా బాగుందని జనాల్లోకి తీసుకెళ్ళింది ఫస్ట్ ఆర్ ద మీడియా పీపుల్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టుగెదర్. సో ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాం, ఆహ్వానం. అండ్ అలాగే అండ్ ఇండస్ట్రీ పీపుల్కి ఇస్తున్నాం, వీ విల్ సెలబ్రేట్. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ అదర్ ఇండస్ట్రీ పీపుల్, కేవలం తెలుగు సినిమానే కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యాక్టర్స్ డైరెక్టర్స్, మలయాళం ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి, హిందీ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇట్ ఇస్ అ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా. అర్జున్ గారు, అర్జున్ గారు, ఇది ఫ్యామిలీకి మెగా కాంపౌండ్ నుంచి అప్రిషియేట్ వచ్చి ఫస్ట్ టైం తారక్ గారు పిక్ చేశారు సినిమా గురించి, ఈ గురించి ఏమంటారు? డెఫినెట్లీ మా బావకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా, నీ సినిమా ఫస్ట్ రిలీజ్ రోజు రాత్రే 11:30-12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాడు. ఆయన రాత్రి అంటే రియస్ రిలీజ్ రియస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నా, నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయనకి చెప్పాను. శ్రీకర్ గారు సార్, అందరు హీరోలు అందరూ గురించి చెప్పారు, ఎవరెవరు ఏ సినిమా గురించి ఏమన్నారో చెప్పారు, కానీ మీ ఆప్తమిత్రుడు కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఏమన్నారు? కళ్యాణ్ గారు రీసెంట్గానే సినిమాలకు అడుగుపెట్టారు, దాని మీద మీ అభిప్రాయం మళ్ళీ? ఆయన ఊపిరి స్వల్పనంత రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఆయన సినిమానే ఆయన 3 నెలల తర్వాత చూస్తారు. ఆయన అంటే ఆయన అత్తండికి దారేది సినిమా రిలీజ్ అయిన 100-120 రోజుల తర్వాత అనుకుంటారు. బతిమాలగా ఆయన సినిమా చూశాడు. ఇది నెలలో లోపే చూస్తాను నేను అనుకుంటున్నాను. మరి అద్భుతం జరగాలి, మనందరం మళ్ళీ వచ్చారు కదా రీసెంట్గా, మళ్ళీ సినిమాలో అయినా కూడా ఆయన ఏమి మారదు, ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ. రాధేష్ గారు సార్, త్రివిక్రమ్ గారు సార్,